హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన టీఎఫ్ఐ ఎక్స్ప్రెస్. మీ ఇష్టం, మీ సపోర్ట్, నా షణ్ముఖ్ను మాత్రం వదిలేయండి అంటున్న దీప్తి సునైన. బిగ్ బాస్లో ప్రతి సీజన్ ఏదో ఒక పేరు హైలైట్ అవుతూ రావడం అందరికీ తెలిసిందే. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయా జంటలు బయట ఎలా ఉంటాయనేది వారి వ్యక్తిగతం. అయినప్పటికీ షోలో ఉన్నంత వరకు మాత్రం వారు నిజంగానే ప్రేమికులేమో అనిపించేంతగా ఉంటుంది. అయితే ఈసారి సీజన్ 5లో అందరూ ఎక్కువగా మాట్లాడుకుంటున్నది సిరి షణ్ముఖుల బంధం గురించే. బిగ్ బాస్ కంటే ముందు నుంచే స్నేహితులైన వీరు హౌస్లోకి వచ్చాక బాగా క్లోజ్ అయ్యారు. క్లోజ్ అంటే అంతా ఇంత కాదు, ఓ రేంజ్లో ఉంది. ఇంతవరకు సౌత్ ఇండియా బిగ్ బాస్లో చూడని విధంగా ఉంటుంది. మనం చూసిన రోజుకి 1 అవర్ అలా ఉంటే 24 గంటలు ఎలా ఉంటుందో మన ఊహకే వాళ్ళు వదిలేశారు. గొడవలు, ఆ మరుసటి రోజే మళ్ళీ రోజు క్లోజ్, అలగటాలు, హగ్గులు, కిస్సులు ఇచ్చుకుంటారు. ఒక పక్క మేము ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూనే అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. షణ్ముఖ్ ఇంతవరకు దీప్తితో కూడా అలా ఉన్నాడా లేదా అనే డౌట్ వస్తుంది ఈ రిలేషన్ హౌస్లో. మరోవైపు బయట ప్రేక్షకులు వీళ్ళ గురించి అర్థం కాక తలపట్టుకుంటున్నారు. సోషల్ మీడియా టాక్ ఏంటంటే అర్థం కావడానికి ఏముంది, అంతా ఓపెన్ కదా. ఆల్రెడీ సిరి కూడా చెప్పింది షణ్ముఖి కనెక్ట్ అయిపోయానని, వాళ్ళంతే. అయితే షణ్ముఖ్కి షోలోకి రాకముందు ఎంత పేరుందో తెలియదు, కానీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత మాత్రం ఆయన మీద పూర్తి నెగిటివిటీ ఏర్పడింది. సిరితో హగ్గులు, సిరిని పెట్టిన టార్చర్, ట్రిప్ అవుతున్నానంటూ షణ్ముఖ్ చేసిన చీప్ రచ్చ జనాలకి చాలా ఇరిటేట్ చేసింది. ఈ ట్రాక్కి నాగార్జున సపోర్ట్ కొసమెరుపు. డే బై డే ఇది షాడెస్ట్ బిహేవియర్ షణ్ముఖ్ ఓటింగ్పై ఇంపాక్ట్ పడింది. మొదటి నుంచి టాప్ ఓటింగ్తో దూసుకొస్తున్న షణ్ముఖ్ విన్నర్ అని అంతా అనుకుంటున్నారు. కానీ అతను ఇప్పుడు రన్నర్గా కూడా పోటీ పట్టడం లేదని పలు ప్రైవేట్ వెబ్సైట్ ఓటింగ్ ప్రకారం తెలుస్తోంది. అయితే షన్ను రోజురోజుకి మరింత బ్యాడ్ అవుతూ వస్తుండటంతో తన ప్రియురాలు దీప్తి సునైన రంగంలోకి దిగింది. ఓటింగ్కి కొద్ది రోజులే ఉండడంతో షన్ను గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మీరు ఏదో ఒక నిర్ణయానికి రాకండి, బిగ్ బాస్ షోను చూసి పూర్తి వ్యక్తిత్వాన్ని అంచనా వేయకండి, అది షో అని గుర్తుపెట్టుకోండి. షన్ను చాలా మంచివాడు, షన్ను ఏం చేయాలనుకుంటున్నాడో అది చేయనివ్వండి. మీ అంచనాలకు తగ్గట్టుగా అతను రీచ్ అవ్వాలనుకోకండి అని తెలిపింది. మీకు నచ్చిన కంటెస్టెంట్కి సపోర్ట్ చేసుకోండి అని జనాలకి చెప్పే ప్రయత్నం చేస్తోంది. తాను మాత్రం షన్నుకే మద్దతు ఇస్తానని పేర్కొంది. చివరిగా తనకు తన ప్రేమికుడి సంతోషమే విలువైందని చెప్పుకొచ్చింది. ఇది మాత్రం చాలా పిక్స్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో దీప్తి కూడా తనిష్తో బాగా కనెక్ట్ అయి హడావిడి చేసింది. అందుకేనేమో ఇక్కడ షణ్ముఖ్తో సపోర్ట్ అని స్ట్రాటజీ ప్లే చేస్తుందని అందరూ అనుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన టీఎఫ్ఐ.